కర్నూలు జిల్లా కౌతాల మండలంలో ఓం శాంతి నూతన రాజయోగి భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాపిత బ్రహ్మకుమారి పూజ్యులైన రాజయోగి హుబ్బిల్లు నుంచి డాక్టర్ బసవరాజ్ రాజా ఋషి, మంత్రాలయం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై ప్రదీప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ఉన్న ప్రజలందరూ చెడు అలవాట్లను మానేసి రాజయోగి భవనం ఓం శాంతి నిలయానికి వచ్చి ధ్యానం చేసి ఉన్న చెడు అలవాట్లను దూరం చేసుకోవాలని అన్నారు. మనిషి మంచి సంస్కారం మనుగడ సాగించాలని, ఖర్చు లేకుండా ఈశ్వర విశ్వవిద్యాలయానికి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వచ్చి ఈశ్వర బ్రహ్మపుత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు. కుల మత భేదం లేకుండా ఎవరైనా రావచ్చని, దేశానికి వెన్నెముక అయిన రైతుని మనం గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం అపన్న ఆచారి ఆదోని రాయచోటి స్వామీజీలు, వైఎస్ ఎంపీపీ బుజ్జి, సర్పంచ్ పాల్ దినకర్, ఉప సర్పంచ్ తిక్కయ్య, వడ్డే రాముడు, బ్రహ్మకుమారులు పాల్గొన్నారు. చెడు మార్గంలో నడవడానికంటే మనకున్న సమయాన్ని ఒక అర్ధ గంటనో 20 నిమిషాల్లో వచ్చి ఆ మన ఓంశాంతి నిలయంలో మనం గడపగలిగితే రోజు రోజు మనలో అంటే తప్పడుగులు వేస్తున్న మనతో ఎవరైనా కానీ మనమంతా కూడా మంచి మార్గంలో నడవడానికి ఒక వేదిక మన కౌతారంలో ఏర్పాటు చేశారు కాబట్టి అది ఆ భగవంతుని యొక్క కృపతోనే ఇక్కడ ఈరోజు ఆ నిలయం ఇక్కడ ఏర్పాటైందనే విషయాన్ని ఈ వేదికగా మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి ఆ విలువైన సమయాన్ని మనము మనకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ సమయంలో వచ్చి ఆ వాళ్ళు చెప్పే మంచి మార్గంలో నడుచుకొని మన భవిష్యత్తుని పూలబాటగా మార్చుకోవాలని, భగవంతుని ధ్యానంలో ప్రతి ఒక్కరూ ఉండాలని కోరుకుంటున్నాం.